నిన్న బుగ్గన రాజేంద్రనాథ్ గారు అన్నది కూడా అదే. వాస్తవం ఏంటి, వైజాగ్లో ముఖ్యమంత్రి గారు కానీ ఎగ్జిక్యూటివ్, టోటల్ ఎగ్జిక్యూటివ్ కానీ సెక్రటేరియట్ కానీ అక్కడ ఉంటుంది. అంటే మంత్రివర్గం కానీ ఇంకోటి కానీ సెక్రటేరియట్ అక్కడ ఉంటుంది. ప్రిన్సిపల్ సెక్రటరీస్లు, ఇతర వ్యవస్థ, అధికార వ్యవస్థ అక్కడ ఉంటుంది. అసెంబ్లీ ఇక్కడ ఉంటుంది, ఇప్పుడు ఎక్కడుందో అదే ప్లేస్లో ఉంటుంది. హైకోర్టు కానీ జ్యుడిషియల్ సముదాయాలు కానీ అవి కర్నూలులో ఉంటాయి. ఆయన దాని నుంచి ఇంకేమని లేదు. వాటిని క్యాపిటల్ అనే పేరు అని లేదు. మీరు క్యాపిటల్ అన్నా అనకపోయినా అది మేమిచ్చుకున్న నిర్వచనం. ఆయా ప్రాంతాల ప్రజల ఆకాంక్షలు తీర్చడం కోసం వాటికి ఒక పేరు పెట్టి అది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, ఇది లెజిస్లేచర్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్ అక్కడ జ్యుడిషియల్ క్యాపిటల్ అని. సో ఇందులో వైరుధ్యం ఎలాంటిది లేదు, కన్ఫ్యూజన్ ఏం లేదు. అక్కడ మేము చెప్పినా రేపు మళ్ళీ మేము, ఇప్పుడు కోర్టు నుంచి తీర్పు వచ్చింది, అక్కడ వాదించేది ఏదైనా మేము చెప్పే మా పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నా సుప్రీంకోర్టు, రేపు తర్వాత ఏదైతే మేము ఇంతకుముందు ప్రామిస్ చేసినట్టు ఇంకా అందరి ఒపీనియన్స్ తీసుకుని మరింత మెరుగైన రీతిలో దీనికి చట్టరూపం ఇచ్చినప్పుడైనా, ఇవ్వాల్సి వచ్చినప్పుడైనా, ఎప్పుడైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన కానీ మా రాష్ట్ర ప్రభుత్వం, మా ప్రభుత్వం విధానం కానీ ఏంటంటే వికేంద్రీకరణ, అందులో భాగంగా ఈ వ్యవస్థలు, మూడు వ్యవస్థలు, ప్రధాన వ్యవస్థలు మూడు ప్రాంతాలలో పెట్టడం అనేది దానికి కట్టుబడి ఉన్నాము. అది అది మేము పెట్టింది, ఏదో ఎవరో అడిగితే పెట్టింది కాదు. అందులో భాగంగానే మీరు కింద చూస్తే కింద సెక్రటేరియట్ వ్యవస్థ, విలేజ్ వార్డు సెక్రటేరియట్ వ్యవస్థ పాలన డోర్ స్టెప్స్ దగ్గర తీసుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఆల్రెడీ జిల్లాలు పార్లమెంటు ప్రధానంగా ఒక పార్లమెంటు కేంద్రంగా 26 జిల్లాలు, జిల్లా కేంద్రాలు 26 జిల్లాలు వచ్చాయి. పాలన అక్కడ వైకేంద్రంగా జరిగింది, పైన కూడా ఇప్పుడు దీని ద్వారా జరగబోతుంది. సో ఇందులో ఏం వైరుధ్యం లేదని అందరూ గమనించాల్సింది. మూడు రాజధానులనే అంశం లేదు, కేవలం వైజాగ్ వికేంద్రీకరణ మీదే ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అనేది కూడా మీ అభిప్రాయం. నేను ఇంతకుముందు అనింది మూడు రాజధానులు అవే కదా. ఇప్పుడు లెజిస్లేచర్ ఏది ఉంటుందంటే, లెజిస్లేచర్ హైయెస్ట్ చట్టసభ ఏదైతే ఉందో దానికి మేము రాజధాని అంటున్నాం. లెజిస్లేటివ్ రాజధాని, శాసన రాజధాని అంటే ఈ రాష్ట్రానికి సంబంధించినంత వరకు చట్టసభ హైయెస్ట్ అత్యున్నతం ఏది, అసెంబ్లీ, కౌన్సిల్, ఈ రెండు ఇక్కడ ఉంటాయి. దానికి మేము శాసన రాజధాని అంటున్నాం. సో ఆ శాసన రాజధాని అని పిలిచినా ఇవి ఇక్కడే ఉంటాయి, పిలవకపోతే అసెంబ్లీ, కౌన్సిల్ ఇక్కడ ఉంటాయి అనుకోండి. తద్వారా ఈ ప్రాంత ప్రజల్లో మేము అధికార, దీనికి సంబంధించిన తరపు మాకు వికేంద్రీకరణలో భాగం, మా దగ్గర ఆ వ్యవస్థలో ప్రధానమైన దీనిని ఇక్కడ పెట్టారనే అతృప్తి ఉంటుంది, సాటిస్ఫాక్షన్, మా మా ఆకాంక్షలు గౌరవించారనే సంతృప్తి వాళ్ళకు వస్తుంది. అది కోర్టు బెంచ్ అయితే, బెంచ్ అంటే ఒక దగ్గర కోర్టు, ఒక దగ్గర బెంచ్, హైకోర్టు అక్కడ వస్తుంది. హైకోర్టు అక్కడ ఆయన పోలికలో కర్ణాటకలో మీ దగ్గర అక్కడ బెంచ్ ఉంది కదా అని అన్నారు. దాన్ని పూర్తి తీసి చూస్తే మీకు ఇక్కడ హైకోర్టు ఉంది, ఒక బెంచ్ అక్కడ పెట్టారు కదా, అట్లా కర్నూలులో ఇది ఉంటుంది అని అన్నారు. సో అక్కడ హైకోర్టు ఉంటుంది, బెంచ్ కాదు. అక్కడ హైకోర్టు ఉన్నప్పుడు ఆయన మొత్తం స్పీచ్ చూస్తే అందులో ఏమి ఎలాంటి కాంట్రడిక్షన్ లేదు. వీళ్ళ పైత్యం తప్ప వీళ్ళ ఆనందం, స్వల్ప దీంట్లో ఏదైనా ఆనందం పొందాలనే కోరిక తప్ప, లేదా ప్రజల్లో కన్ఫ్యూజన్ పంపాలనే తపన తప్ప, ఈ రోజు కన్ఫ్యూజన్ పంపించాలనే తప్పన తప్ప ఆ మీడియాలో వీళ్ళు ఎవరు దాన్ని వేరే రకంగా అర్థం చేసుకోవాలి. మిస్కమ్యూనికేషన్ అనే ఒక పదాన్ని వాడారు. మిస్కమ్యూనికేషన్ వల్ల మూడు రాజధానులు అనవలసి వచ్చింది.